దైవ ప్రజలార, నేడు పవిత్ర శనివారం. నేటితో తపోకాలం ముగుస్తుంది. నిన్న పవిత్ర శుక్రవారాన్ని కొనియాడాము. రేపు పాస్కా మహోత్సవం. మహోత్సవాలకే మహోత్సవం. ఈ రెండింటి గురించి మనకు చాలా తెలుసు, కానీ ఈ రెండు మధ్యలో ఉన్న పవిత్ర శుక్రవారం గురించి చాలా తక్కువగా తెలుసు. అసలు ఈరోజు పరిశుద్ధ గ్రంథం లేకుండా వచ్చాను, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ పవిత్ర శనివారం గురించి మౌనంగా కనిపిస్తుంది. కనుక ఈనాడు నిశ్శబ్దం, నిశ్శబ్దంలోని శబ్దాన్ని వింటూ మనము ఆ దేవుని గురించి ధ్యానించాలి, పునరాలోచన చేయాలి. క్రీస్తు కూడా సమాధి చేయబడి నిశ్శబ్దంగా ఉన్నాడు, భూగర్భంలోకి ప్రవేశించాడు. మట్టి నుండి పుట్టిన నీవు తిరిగి మన్నయ్య పోదు అన్న శాపం మనకుంటే, ఆ శాపాన్ని కూడా తాను భరించే భూగర్భంలోకి వెళ్ళాడు. పరిశుద్ధ గ్రంథం మౌనంగా ఉన్న మన విశ్వాస సంగ్రహం మనకేం చెప్తుంది? పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచారు. ఇదిగో ఈ పవిత్ర శనివారం నాడు పాతాళ లోకానికి వెళ్ళాడు. ఆదామ వారిని మేల్కొల్పాడు, పలకరించాడు. ఆ రోజు దేవుని దూత వాళ్ళను ఏదైన వనములో నుండి వెళ్ళగొట్టబడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఆ పాతాళ లోకంలో ఉన్నారని మన విశ్వాసం చాటుతుంది. అప్పటి నుంచి మరణించిన వారంతా నరకానికి వెళ్ళలేదు, మోక్షం లేదు, పాతాళ లోకం అనే ఒక మన విశ్వాస ప్రమాణంలోని సత్యమది. కనుక ఈనాడు అచ్చటికి వెళ్ళి ముందుగా క్రీస్తు నిశ్శబ్దంతో ఈ భూమిని, భూమాతను విమోచించాడు. ఆనాడు శాపానికి గురైన ఈ భూమాతను తర్వాత పాతాళ లోకం, పరలోక భూలోక పాతాళ లోకములనే మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. ప్రతి నాలుక ఆయనను పొగడుగాక, ప్రతి మోకాలు ఆయన ముందు ముంచుగాక. ఈ ముల్లోకాలు అనేది మన భారతదేశంలో కూడా ఉంది కదా. కనుక ఈ విధముగా క్రీస్తు ఈనాడు పాతాళములో ప్రవేశించి ఆదామయేవలను మరల ఇదిగో రా, ఆ రోజు నీ అవిధేయత వలన మోక్షంలోంచి వెళ్ళగొట్టబడ్డావు, ఇప్పుడు పరలోకములోకి ఆహ్వానిస్తున్నాను. కనుక పాతాళ లోకము నుంచి పరలోకానికి మార్గం క్రీస్తు ఈ విధముగా. అయితే మరి అపోస్తులు ఏం చేశారు ఆ రోజు మనం కొంచెము ఆలోచించుదాము. అంతా అయిపోయిందనుకున్నారు క్రీస్తు మరణంతో. ఇక తెల్లారి సబ్బత్ దినము, ఏమి చేయకూడదు, టోటల్ లాక్డౌన్. వాళ్ళకి ఇంకా భయములో, ఆందోళనలో, అయభయములో ఉన్నారు కాబట్టి థామస్ అయితే ఇంటికి వెళ్ళిపోయినాడు, ఇంకా ఇద్దరు ఎమ్మాస్ అపోస్తులు వాళ్ళ ఊరికి వెళ్ళినారు. మిగిలిన వారైనా కనీసము క్రీస్తు పునరుత్డవుతాడన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయినారు. విశ్వసించలేకపోవటం మాత్రమే కాదు, అసలు వాళ్ళకు అర్థమే కాలేదు. పస్కా పండుగ రోజు సమాధి, ఖాళీ సమాధిని చూసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకనూ గ్రహించలేదు. కానీ వారి శత్రువులైన విచాచిదాసులైన ప్రధానార్చకులు, పరిసయ్యులు మాత్రము ఆ ప్రవచనాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడవ దినమున నేను దీన్ని పునర్నిర్మిస్తానని. కనుక వాళ్ళు పిలాత్ దగ్గరికి వెళ్ళి కాపలి వారల కోసం అనుమతి అడిగి కాపలి వారిని తెచ్చుకొని సమాధిని గొలుసులతో బంధించి రాజు సీలు వేసి కాపలాదారుని పెట్టారు ఆయన పునరుత్థానం అవుతాడని. కనుక ఈ విధంగా క్రీస్తునాథని ఎందుకు ప్రేలారు మనం ఈ శనివారం రోజున నిశ్శబ్దంగా ఉంటూ. కరోనా సంక్షోభం కూడా మనకున్నది, ఎన్ని గోలలు, రణగొనలు, ధ్వనులు తగ్గిపోయి ఈ ప్రపంచం, ఈ ప్రకృతి కాస్త స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా దాన్ని అనుభవిస్తున్నాము. యోనా ఏ విధముగా 3 రోజులు సముద్ర గర్భములో ఉన్నాడు, అదేవిధముగా నేను తిరిగి 3వ దినమున భూగర్భములో ఉండి 3వ దినం ఉత్థానమైన ప్రవచనాలు ఎన్నో ఉన్నా కానీ అపోస్తులు వారిని గ్రహించలేకపోయారు. కనుక ఇప్పుడు మనం పాతాళ లోకంలోని ప్రజలను నిశ్శబ్దములో నుంచి శబ్దంలోకి, నిశ్శబ్దంలోని శబ్దమును గ్రహించే వాళ్ళు ఉత్థాన క్రీస్తు ప్రజలు. ఈ అర్ధరాత్రి పూజ, జాగరణ పూజ, తర్వాత రేపు పాస్క మహోత్సవాలు క్రీస్తు స్వరాన్ని, అనాదిగా ఉండిన ఆది ఎందు వాక్కు ఉండిన ఆ వాక్కును ఈరోజు మౌనంగా నిశ్శబ్దములు కూడా గ్రహించుదము. మనందరినీ దేవుడు, ముఖ్యంగా పాతాళ లోకంలో ఉన్న వారిని, ప్రతి ఒక్కరిని రక్షించే ప్రభు. కనుక క్రీస్తు మరణం వ్యర్థము కాదు, ప్రతి ఒక్కరు రక్షింపబడతారు. ఎంత ఘోర పాపి అయిన పేతురుల
పశ్చాత్తపడితే దేవుడు మన్నిస్తాడు. కనుక మనలో కానీ ఇతరులు కానీ జూదాస్ మనస్తత్వం ఉంటే అలా కాకుండా ఆయన ఏ విధంగా నిన్న సాయంత్రం రాత్రుడు ఊరి వేసుకున్నాడు అలా కాకుండా మనసులో కృంగిన వారిని, హృదయాలు పగిలిన వారిని, మనసులకు గాయాలు తగిలిన వారిని, ముఖ్యంగా ఈ కరోనా బాధ వలన అనేక మంది పేదలు, ఎక్కువగా పేదలు, బీదలు, దివ్యాంగులు, వికలాంగులు ఎక్కువ కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మనసు కలగకుండా క్రీస్తు చేసిన ప్రాణదాన త్యాగము వీరందరికీ ఉపయోగపడినగాక. మన పంచభూతాలను, మన ప్రపంచాన్ని, మన భూమిని, భూగర్భములకు వెళ్ళిన క్రీస్తు ఈ పవిత్ర శనివారం మనల్ందరూ కూడా మన జీవితంలో ప్రశాంతంగా ఉండమని, ఎక్కువ గోల చేయకుండా తక్కువగా మాట్లాడండి అని, మరీ ముఖ్యంగా మన టెలివిజన్లు, ఫోన్లు, రేడియోలు, డీజేలు ఇవన్నీ కూడా ఈ ప్రశాంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి. కనుక సౌండ్ పొల్యూషన్ అంటారు. కనుక ఈరోజు ప్రశాంతంగా మనం అందరం ధ్యానించవచ్చు. ఆ పరమార్థం పాతాల లోకంలోకి వెళ్ళిన క్రీస్తు పరలోకంలోకి మనల్ని అందరినీ చేరుస్తున్నాడని ఆనందము. ఒక్కరు కూడా నశింపకుండా ఆదాము ఏవలు మొదలుకొని నేటి వరకు లోకాంతి వరకు ప్రతి మనిషి రక్షింపబడతాడని గట్టి విశ్వాసంతో మనం అందరం ప్రార్థించుదాము, ధ్యానించుదాము, ఈ అర్ధరాత్రి పూజకు తయారగుదాము. ఆమేన్.